చంద్రబాబు ఎప్పుడూ పొత్తులు లేకుండా విజయం సాధించలేదని విమర్శించారు డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి. ఈసారి పొత్తులు పెట్టుకున్నా గెలవరన్నారు. సీఎం కావాలనుకున్న పవన్ కనీసం ఎమ్మెల్యే అయితే చాలన్నట్లు పోటీ చేస్తున్నారన్నారు. బీజేపీకి పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకడం లేదన్నారు వీరభద్రస్వామి. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కాదు, ఏ ఒక్కరోజు కూడా ఒంటరిగా పోటీ చేస్తే గెలిచిన దాఖలాలు లేవు. గెలిచిన ప్రతిసారి పొత్తులతోనే గెలిచిన పరిస్థితులు అయితే ఈ ఎన్నికల్లో ఆ విధానం కూడా పోయిందని తేటతలం అవుతుంది. బీజేపీ కాదు, తెలుగుదేశం పార్టీ కాదు, ఇంకో పార్టీ ఏ పార్టీ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాభిమానం ముందు నిలవలేవు అనేది సాక్ష్యం ఆ మూడు పార్టీలు కలవటమే. మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు ఒక నమ్మకంతో ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అవ్వాలని 2019లో ఒంటరిగా పోరాటం చేస్తే ఏ విధమైన ఫలితాలు వచ్చాయో చవి చూశారు. కాబట్టి ఆ ధైర్యం చేయలేక కనీసం నేను శాసనసభలో అడుగు పెడితే చాలు అన్న విధంగానే సీట్లు కూడా డిమాండ్ చేయలేని పరిస్థితి.